జనాల్ని తన పడవలో వేసుకొని మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ ది టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. తుఫాను తీరం దాటిందిరా అంటే నా ప్రేమ గనక నీ విషయంలో హద్దు దాటినట్టు. వర్షం పడినప్పుడే పిడుగులు పడ్డాయి. మళ్ళాంటి కొత్త జంట హబ్ చేసుకోవడానికి ప్రకృతి ఇచ్చే అవకాశం. ఖుష్బు గారికి బాగా ఎక్కడో తగిలిందే. లేదండి, రొమాన్స్ కి మా ఆయనకి అస్సలు సంబంధం లేదు. వరదలు అక్కడెక్కడో కాదు ఇక్కడ పొంగుకుంటూ వస్తున్నాయి. చూసి దగ్గర వరదలు ఏంటో ఇలా పొంగుకుంటూ వస్తున్నాయి. ఓ మై గాడ్, మాది మునిగిన పాలెం మునిగిపోయింది. ఆల్రెడీ కాపాడండి ఎల్లమ్మ పుల్లమ్మ మంగళ. పుల్లమ్మ ఏమైంది? ఇంతకీ నీ మొగుడు నీ పిల్లలు ఏరి ఏమో కనిపించలేదండి. టీవీ పడుకుని వచ్చేసారు, టీవీ పడుకుని వచ్చేసారు. ఓసే పెద్ద మొహం దానైతురా, ఇప్పుడు మనల్ని కాపాడడానికి ఎవరు వస్తారు ఏంటో నాకేం అర్థం కాదు. మమ్మల్ని కాపాడు. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. మమ్మల్ని ఎలాగైనా కాపాడండి సార్. ఇదేనా ఇంటర్వ్యూ అనుకుంటున్నా? ఎవడు పడతావు అడిగడానికి అడిగడానికి. ఈ పడవ ఎక్కాలంటే రెండు ఆధార్ కార్డులు రెండు పాస్పోర్ట్లు పట్టుకుంటారా? ఏమే బుజ్జి, నీకు ఆధార్ కార్డు ఉందా? నా ఆధార్ కార్డు నువ్వే కదా రాకే. మీకు ఇద్దరు పర్మిషన్ లేదు పడవ వెళ్ళిపోయి. మీరు అయ్యో నా ఆధార్ కార్డు నువ్వు కదరా. అబ్బా ఈ వచ్చిన పడవ వెనక పట్టుకొని పోతాయి. కొంచెం మాకు ఎట్లా లిఫ్ట్ ఇవ్వండి. ఏంటండి? చాలా బాగుందండి. అవునండి, నాకు వచ్చిన డౌట్ ఏంటి, ఈ మ్యాన్ హోల్స్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు మ్యాన్ హోల్ ఎవరు పడతారు? మనిషి పడతాడు. బండి పడతదా? పట్టదు. కార్ పడతదా? పట్టదు. అందుకనే మ్యానే పడతాడు కాబట్టి మ్యాన్ హోల్ అది. ఓమా అది నీ సుట్టమే, నిన్ను చూడటానికి వచ్చి పట్టుకున్నది రేసి పెడతాన్ని. సన్నపిన్న చార్జర్ మర్చిపోయి వచ్చాను సార్. ఒరేయ్ సార్, నీళ్ళలో ఎలా నడుస్తున్నారు సార్? అరే నాకు వీసా ఉందిరా, నడవచ్చు నీళ్ళలా, నడవచ్చు నీళ్ళలా. మీరు తీసుకోలేదు కాబట్టి నేను అక్కడనే ఉండాలి. ఎక్స్పైర్ అయిపోతే మునిగిపోతా. అమ్మో మునిగిపోతాను సార్. ఏదో ఒక హెలికాప్టర్ వచ్చి మమ్మల్ని కాపాడండి. అరే నువ్వు ఏకరా ఏత నరుస్తాను. ఏమైంది నా ప్యాసింజర్ వాడనికే తీసుకుంటారా? అయ్యి బాబు, అయ్యి బాబు. సుడిగుండాలు ఉంటాయా సార్? సుడిగుండాలా? ఏ గట్టిగా పట్టుకోండి. మొన్ననే ఒక 30 మంది మునిగిపోయారు. మంది మునిగిపోయారా? ఏం జరిగింది సార్? ప్రభుత్వం మనిషికి 50 లక్షలు ఇచ్చిందిలే. తీసుకున్నారా సార్? మరి లేదు, మునిగిడోడే వచ్చి తీసుకోవాలంటే ఎవరు రాలేదు. సార్ ఏంటంటే కొట్టుకొస్తున్నా. ఏంటి సార్? అవి టీవీ ఉందా? నాకు ఫ్రిడ్జ్ లేదు. ఫ్రిడ్జ్ ఉందా? లేదు. వాషింగ్ మిషన్ లేదు. ఎందుకు సార్? అంటే వచ్చే ఫ్రిడ్జ్ అవన్నీ పట్టుకుంటే పడవలేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. పడవలేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. అరే నా గురించి తెలియదు. నాకు 3 కార్లు ఉన్నాయి తెలుసా? ఆడి కార్ ఉంది, బెంజ్ కార్ ఉంది. 3 కార్లు ఉన్నాయి కానీ తోలడానికి పనికిరావు. ఎందుకు సార్? బొమ్మ కార్లు లే, కొట్టుకొచ్చి నేను పిల్లలు పట్టుకొని వచ్చిన. పిల్లలు పట్టుకొని వచ్చిన అవరే. అబ్బా ఇద్దరు మధ్య నుండి రొమాన్స్ చేస్తాను. అవరే అమ్మా డింగి చెక్క, డింగి చెక్క. పడమంతా కదులుతా నేను కదలాలి కానీ నువ్వు ఒక్కరమే కదులుతాను. ఎందుకు ఓవర్ యాక్షన్? ఏంట్రా వరదల వల్ల బయట ప్రపంచం కనిపిస్తలేదు. ఊరుకోరా, నాకు మాత్రం ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ఎక్కడ? నీ కళ్ళల్లోరా. మీరు బోన్రా పడవలా, నేను వెళ్ళిపోతా. మీరు లేకపోతే కష్టం లోపల సార్. ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయి. నాకు తెలిసి పడవ ఇక్కడనే మునిగిపోద్దురా మీరు చేయబట్టే. సుజ్జి ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ వరదల్లో చెట్లు కొట్టుకుపోవచ్చు, పుట్టలు కొట్టుకుపోవచ్చు, పెద్ద పెద్ద భవనాలు కొట్టుకుపోవచ్చు, కానీ నా ప్రేమ మాత్రం కొట్టుకుపోదు సుజ్జి. జల
జల జల పాతం నువ్వు సెల 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 ఏరు నేను సల సల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. నీ వల్ల చాలా నష్టం జరిగింది. నీ పులిహోర వల్ల వాడు పులిహోర పొట్లాలు లేకుండా పోయి పులిహోర పొట్లాలు లేకుండా పోయిండు. ఇప్పుడు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లేకపోతే మేమంతా తట్టుకోలేకపోతున్నాం. ఏదో ఒకటి చేసి ఒక పాట పాడండి సార్. పాట పాడాలి కదా నీకోసం. పడవలకి నీళ్ళు వస్తున్నాయండి సార్. మరి నేను అప్పటి నుంచి చెప్పేది అదే కదా, ఓలేసా ఓలేసా పడవకే వేసా ఓలు. ఒరే పడవలో రొమాన్స్ చేస్తాడు, నాకు ఈత వస్తుంది, నేను వెళ్ళిపోతా, మీరు వెళ్ళిపోండిరా. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఇంద్రజా మ్యామ్ చాలా బా అనిపించింది. అండ్ యాస్ యూజువల్ రాకేష్ అండ్ ప్రవీణ్ రాక్స్. సూపర్ రాకేష్ గారు, వెరీ నైస్, వెరీ నైస్. ఖుష్బు గారు, రాకేష్ ఏంటి ఏంటి రొమాన్స్ అంటే ఏంటి? మనలాంటి కొత్త జంటకి ప్రకృతి ఇచ్చే అవకాశం లేదు. యాక్చువల్ గా ఆవిడకి ఏంటంటే వాళ్ళ ఆయన అంత రొమాంటిక్ కాదు కాబట్టి మండింది ఆవిడకి. ఏంటిది, వాట్ ఇస్ దిస్? ఆఫ్టర్ 27 ఇయర్స్ ఆయన రొమాంటిక్ అయితే నాకు డౌట్ వచ్చేస్తుంది. ఏంటంటే ఓవరాల్ మీ టీమ్ చూస్తే మీ స్కిట్స్ అన్ని ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్, ఐ లవ్డ్ ఇట్. సుహాస్ గారు అండ్ టీనా గారు రెడీ విత్ ద డైలాగ్స్? చాలా బాగా నవ్వుకుంటూ ఉండేది, అసలు అదిరిపోయింది మీ స్కిట్ అయితే. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా గట్టిగా నవ్వుకుంటానే ఉన్నాం. టీనా, అందరూ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ క్యారెక్టర్, ఇట్ వాస్ బ్రిలియంట్. సో సుహాస్ గారు, టీనా గారు ఇప్పుడు పాట పాడతారా లేదా డైలాగ్ చెప్తారా? డైలాగ్ చెప్తాం. సూపర్, కమ్ ఆన్, రెడీ. ది కాంటెక్స్ట్ ఇస్ నేను భూషణ్ కి కాల్ చేస్తాను, నా పేరు సారిక, కొత్త లవ్ స్టోరీ. సో ఆ ఫోన్ కాల్ లో మాట్లాడటం. నువ్వు చెప్పు అని చెప్పాలి. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పా చెప్పా. అన్నా ఆల్ ది బెస్ట్ అన్నా. మీ టాలెంట్ కి, మీకున్న ఒబీడియంట్ కి, కలర్ ఫోటోతో, సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీలో కొత్త కలర్ తీసుకొచ్చారన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.